సెప్టెంబర్ 17 మీ పుట్టినరోజా. ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపిగుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. నరేంద్ర మోడీ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు నేడు. ఉత్తర గుజరాత్ మహసానా జిల్లాలోని చిన్న పట్టణం వడ్నగర్లో 1950 సెప్టెంబర్ 17న దామోదర్ దాస్ మోదీ, హీరాబా మోదీ దంపతులకు మూడో సంతానంగా ఆయన జన్మించారు. వారిది పేద కుటుంబం కావడంతో మోదీ తన చిన్నతనంలోనే ఒక టీ షాప్లో పనిచేశారు. 17 ఏళ్ల వయసులో మోదీ ఇల్లు విడిచి దేశమంతా తిరిగారు. ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరారు. 1980లో ఆయన ఆర్ఎస్ఎస్ క్రియాశీలకంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని విజయపదంలో నడిపించారు. 1995 నుంచి నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉపనిచేశారు. 2001లో కేశుభాయ్ పటేల్ ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. 2001-2014 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు భోగి దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఆయన కెరీర్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయాయి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈయన పరిపాలనలో 500 రూపాయల నోట్లు రద్దు, జీఎస్టీ వంటివి సంచలనం సృష్టించాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో 14 జనవరి 2019లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. విశిష్ట లక్షణాలతో దేశాన్ని నడిపిస్తున్నందుకు గాను మోడీకి అవార్డు దక్కింది. సుబ్బరామిరెడ్డి ప్రముఖ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత. ఈరోజు ఆయన జన్మదినం. ఈయన 17 సెప్టెంబర్ 1943న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జన్మించాడు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడు. నెల్లూరులో 14 సంవత్సరాల వయసులో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నిజాం కాలేజీకి వెళ్లి అక్కడ బీకాం కోర్సులో తీసుకుని 18 ఏళ్ల వయసులో అత్యుత్తమ విద్యార్థిగా పట్టభద్రుడయ్యాడు. సుబ్బిరామిరెడ్డి భూస్వాముల కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ ఆయనకు బిజినెస్ చేయాలని ఉండేది. దాంతో నాగార్జున సాగర్ ఆనకట్టును నిర్మించి నిర్మాణ సంస్థ ప్రసాద్ కంపెనీలో పనిచేయడానికి ఆయనను ప్రేరేపించింది. ఆ తర్వాత 2008 సంవత్సరంలో గనుల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి పదవి వహించింది. సినిమా రంగం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన 1999లో భగవద్గీత అనే సంస్కృత చిత్రం నిర్మించారు. 1989లో టిఎస్ఆర్ చాందిని మరియు స్టేట్ రౌడీ అనే సినిమాలు నిర్మించారు. కళా తపస్వి, కళారత్న మరియు కళా సామ్రాట్ అనే బిరుదులు వీరి సొంతం. ప్రతి సంవత్సరం టిఎస్ఆర్ గారి పేరు మీద సినిమా అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ప్రియా ఆనంద్ ప్రముఖ భారతీయ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రియా 1986 సెప్టెంబర్ 17న చెన్నై నగరంలో రాధా భరద్వాజ్ ఆనంద్ దంపతులకు జన్మించింది. అమెరికాలో ఉన్నత చదువులు ముగించిన తర్వాత మొదట మోడల్గా తన కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 2008లో తొలిసారి తమిళ యాక్షన్ థ్రిల్లర్
వామనన్ చిత్రంలో నటించింది. ఆమె తెలుగులోకి రానా హీరోగా తెలిసిన లీడర్ అనే సినిమాతో పరిచయమైంది. తెలుగులో ఈమె రామ రామ కృష్ణ కృష్ణ 180 కో అంటే కోటి అనే సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2012 బాలీవుడ్లోకి శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో రంగ్ రేస్ హుక్రే రిటర్న్స్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రియ ఆనంద్ తెలుగు, తమిళ, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, మరాఠీ, స్పానిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తన కెరీర్లో ఇప్పటివరకు 27 సినిమాల్లో నటించిన ప్రియ ఆనంద్ సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. ఈవిడ 2011 సేవ్ ద చిల్డ్రన్ అనే ప్రోగ్రామ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. రవిచంద్రన్ అశ్విన్. ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ పుట్టినరోజు ఈరోజు. అశ్విన్ 17 సెప్టెంబర్ 1986 చెన్నైలో జన్మించారు. అశ్విన్ ఒక కుడి చేతి వాటం కలిగిన బ్యాట్స్మెన్. అంతేకాకుండా తను హాఫ్ స్పీన్ బౌలింగ్ కూడా చేయగలడు. 2010 శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడు. అలాగే 2011 ఇండియా టెస్ట్ టీంలోకి మొదటిసారిగా అశ్విన్ సెలెక్ట్ అయ్యారు. తన కెరీర్లో 111 వన్డే మ్యాచ్లు ఆడి 675 పరుగులు చేశాడు. దానిలో ఒక హాఫ్ సెంచరీ ఉంది. భారతీయ క్రికెట్లో సచిన్ ద్రావిడ్ తర్వాత ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్న ఏకైక భారతీయుడయ్యాడు. 2014 భారత ప్రభుత్వం అశ్విన్కు అర్జున అవార్డును ప్రకటించింది. అశ్విన్ 2016 ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. పెరియార్ ఈవీ రామస్వామి. ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ ఈరో వెంకటరామస్వామి ఈరోజు ఆయన జన్మదినం. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 సెప్టెంబర్ 17 జన్మించారు. ఈయన పెరియారుగా, తందై పెరియారుగా, రామస్వామిగా, ఈవీఆర్గా కూడా సుప్రసిద్ధులు. రామస్వామి స్వతహాగా నాస్తికవాది. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం, ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా స్థిరీకరించిందంటూ రామాయణాన్ని, రాముణ్ణి ఈయన తీవ్రంగా విమర్శించాడు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని, అందులోని కులవ్యవస్థను అసహించుకున్నాడు. అన్నే భాన్క్రాఫ్ట్ ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు, రచయిత, గాయని. నేడు ఆవిడ పుట్టినరోజు. నాటకరంగం, టీవీ రంగం, సినిమా రంగాల్లో మంచి అభినేత్రిగా పేరొందిన ఈమె 1931 సెప్టెంబర్ 17 పుట్టింది. డోంట్ బాదర్ టు నాక్తో సినీ రంగ ప్రవేశం చేసి అన్నే ద మిరాకిల్ వర్కర్, ద గ్రాడ్యుయేట్, ద టర్నింగ్ పాయింట్, ఎగ్నెస్ ఆఫ్ గాడ్, టు బి ఆర్ నాట్ టు బి వంటి సినిమాలతో పేరు తెచ్చుకుంది. నటి, దర్శకురాలు, రచయిత, గాయనిగా బహుముఖ ప్రతిభ కలిగిన ఈమె మార్చిన్ మే అనే అతన్ని 1953 పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. పేరు మార్క్స్ బ్రూక్స్. నటుడు, రచయితగా రాణిస్తున్నారు. 1984 గార్గో టాకీస్, ఎస్టెల్ రోల్స్ పాత్రలో నటించినందుకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.